రూత్ అండ్ జాయ్ మీ ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తారా ఇప్పుడు నెక్స్ట్ మీ ఇంటికి ఎవరైనా రాబోతున్నారా మేమేనా ఎప్పుడు వస్తాం ఏ డేట్ వస్తాం బాబోయ్ 27th వస్తామా సెలీనా సెలీనా వినబడలేదు మనకి సెలీనా మరొకసారి మళ్ళీ చెప్పు అమ్మా గ్రీష్మన్ జాత క్యాచింగ్ జాతు పట్టుకోండి చెరువులకి పొలాలకి వెళ్ళిపోకుండా ఓకే ఇప్పుడు బయటకు ఖ్యాతి నువ్వు ఒక్కడవే ఎక్కడికి వెళ్ళకూడదు తప్పిపోకూడదు ఓకేనా మళ్ళీ జాత ఒక్క నిమిషమ్మా అందరికి ప్రైస్ తెలియా మిన్ని అక్క ప్రైస్ పిల్లలందరికి ప్రైస్ అందరు బాగున్నారా ప్రైస్ అన్యన్నయ్యా ఏది సోని అక్క కనిపించట్లేదు సోనీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందక్క అబ్బో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిందా ఓకే ఏంటి రూత్ కి జాయ్ కి నవ్వు వస్తుంది ఏంటి అందుకనా నవ్వు వచ్చింది హ్యాపీ హ్యాపీ అయిపోద్ది కదా మనం 500 డేస్ లో కలుసుకుంటే ప్రేయర్ చేయాలి వెయిట్ చేయాలి వెరీ గుడ్ నానా ఖ్యాతి అయ్యో మరి కనపడదు ఇప్పుడప్పుడే కూతురు మళ్ళీ వస్తుందక్క
అప్పుడే వస్తుందా? వైశాలి వెళ్ళిపోయిందా? అయ్యో మీరు ఒంటరి వాళ్ళు అయిపోయారా? ఒంటరిగా ఉన్నారని సూపర్ సూపర్ నానా సూపర్ గాడ్ బ్లెస్ యు. సరే సరే ఇంకొక టీమ్ దగ్గరికి వెళ్దాం. గ్రీష్మ ఖ్యాతి అప్పలనాయుడు. ఓకే ఎవరు నానా వీళ్ళందరూ ఫ్రెండ్స్? నీ ఫ్రెండ్స్ తీసుకొచ్చావా ఈ రోజు ఖ్యాతి? సండే స్కూల్ రా అని చెప్తే వాళ్ళు వచ్చారా? ఎక్కడ ఏ ఊర్లో ఉన్నారు వాళ్ళు? శ్రీకాకుళంలో ఉన్నారా? ఓకే ఎక్కడ ఉన్నప్పటికి నీ కూడా నీ సండే స్కూల్ కదా, నిజంగా దేవుని మహాకృప కదా. గాడ్ బ్లెస్ యూ నానా. ఎక్కడ ఏ ప్లేస్ లో ఉన్నా మాత్రం సండే స్కూల్ మాత్రం సమయాన్ని వదిలిపెట్టకుండా దేవునికి ఇచ్చేస్తారు. గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం ఈరోజు కొత్త ఫ్రెండ్స్ ని తీసుకొచ్చారు కదా. ఓకే మనుషులను బట్టి డాలర్లుగా నేను చేస్తానని చెప్పాడు కదా. ఏరుకొచ్చి ఎన్ని చేపలు ఉంటాయి మనుషులు పట్టు జాలర్లు. ఎక్కడ ఎంత మంది ఉన్నారు? ఎవరెవరు ఉన్నారు మనుషులు పట్టే జాలర్లు చెప్పన్నానా? ఎవరు? పేతురు అంద్రే కాదు నానా, ఇక్కడే ఇందులో ఈ సండే స్కూల్ లో ఎవరున్నారు? ఎవరు నేనున్నాను అన్నారు? మీతో ఒక జూమ్ సండే స్కూల్ స్టార్ట్ చేస్తాను నేను. అప్పుడు అయితే మీకు మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే కదా మీకు ట్రైనింగ్ ఇస్తాను. అప్పుడు ల్యాప్టాప్ లో మీరు జూమ్ కిడ్స్ క్లబ్ స్టార్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ఇక్కడ 4 to 6 అవుతుంది కదా, మీరు మీ టైమింగ్ వేరేగా ఉండాలి, లేకపోతే మిమ్మల్ని లూజ్ అయిపోతాం. ఇలాంటి ప్లాన్ చేసి చాలా మిమ్మల్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది మాకు. సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ పెట్టి అదా ఏదైనా చేద్దాం సర్దపడమ్మా. అది సైతాన్ గారు హైజాక్ చేస్తాడమ్మా, సైతాన్ హైజాక్ చేస్తుంటాడు. ప్రార్థన చేశారన్నా. ఒకసారి వెస్టర్న్ డ్రెస్ ఒకసారి వేసుకుంటావా? ఏ వండర్ఫుల్, హైదరాబాద్ వండర్ఫుల్, సూపర్ అమ్మా, అద్భుతం. అమ్మా మాట్లాడుతున్నాండి, నేను ఫేస్బుక్ లో చేస్తాను. పిల్లలు అందరు వచ్చారు కదా, ఓకే మన మధ్యలో మిని ఓకే ప్రైస్ లాడ్ చిన్న చింతు గడ్ బ్లెస్ యూ నానా. అయితే ఇప్పుడు మరి ఈరోజు మిన్ని అక్క రెడీగా ఉన్నారు, మనం ప్రార్థన చేసుకున్న తర్వాత కార్యక్రమంలోకి వెళ్ళిపోతామా? మిన్ని అక్క
అంటే మిన్ని అక్క ప్రజలకు ఉన్నారా ఓకే ఓకే మిన్ని అక్క ఓకే పిల్లలు మనం సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందామా రెడీగా ఉన్నారా అందరూ ఓకేనా ఓకే మన మధ్యలో కల్పన అక్క ఉన్నారు అక్క కూడా ప్రార్థన చేస్తారు అక్క వీడియో ఆన్ చేసుకోండి అక్క కల్పనక లేన అనుకుంటా మళ్ళీ మధ్యలో మళ్ళీ ఇంకో ప్రేయర్ అప్పుడు ఇద్దాంలే అక్క ప్రార్థన చేయండి అక్క సరే సరే ప్రైజ్ లార్డ్ పిల్లలు మనం స్టార్టింగ్ ప్రే చేస్తున్నాం సర్వశక్తిమంతుడు అయిన తండ్రి సర్వాధికారి మహోన్నతుడా మహాగణుడా నీ ఘనమైన నామం కొరకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము పరిశుద్ధాత్ముడా ఉదయ కాలం నుండి ఇప్పటి వరకు నాయన ప్రతి విషయంలో మీరు తోడయండి మరలా ఈ దినము కూడా పరిశుద్ధాత్మ తండ్రి సండే స్కూల్ కార్యక్రమంలో ఏకీభవించడానికి మా పిల్లలకి మాకును అనుగ్రహించిన మంచి అవకాశమును బట్టి ఆరోగ్యమును బట్టి వీలును వాళ్ళను బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన పిల్లల్లో కానీ మరి ఎవరిలోనైనా ఎలాంటి విసుగుదల నాయన అనేది రాకోకుండా ప్రభా ఇప్పటి వరకు కూడా నాయన ఎంతో సంతోషం ఆనందముతో పరిశుద్ధాత్ముడా నీ యొక్క నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా బలమును బట్టి యొక్క కార్యక్రమమును ఇప్పటి వరకు నడిపించుకుంటూ వస్తున్నావు నాయన మీ చిత్తంలో మీ ఏర్పాటులో నాయన ఇంకనూ పరిశుద్ధాత్మ తండ్రి ఘనమైన రీతిలో నాయన యొక్క సండే స్కూల్ నాయన జరగగలుగునట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని వందనాలు స్తోత్రములు ప్రభా సకాలంలో తీసుకుని వచ్చిన బిడ్డలైన వారి నిమిత్తం వందనాలు నాయన అనేక బిడ్డలు మరి మర్చిపోయారేమో వారికి జ్ఞానమునిచ్చి జ్ఞాపశక్తినిచ్చి సకాలంలో వారును వచ్చినట్లు మీరు సహాయం చేయండి ఈ దినము సండే స్కూల్ కార్యక్రమము ప్రారంభము నుండి ముగింపు వరకు మీరు అధ్యక్ష వహించి చిన్న బిడ్డలైన వారు అనేకమైన విషయాలు నేర్చుకుని రాబో దినముల్లో పరిశుద్ధాత్మ తండ్రి నీ నామ మహిమార్థమై దేవా గొప్ప నాయన నీ పనివారిగా ఒక్కొక్కరిని నీవు చిన్ననాటి నుండే ముద్రించుచున్నందుకు నీకు వందనాలు స్తోత్ర ప్రభా దీవించండి ప్రతి వారికి నాయన చక్కటి జ్ఞానమునిచ్చి మీరు నడుస్తున్నందుకు నీకు వందనాలు మా అందరికి ముందు ఉండి నాయన నడిపిస్తున్న అయ్యగారిని బట్టి నీకు వందనాలయ్యా ఇంకా నువ్వు మంచి ఆరోగ్యనిచ్చి మీరు ఎక్కడ చాటును భద్రపరిచి సండే స్కూల్ విషయంలో బిడ్డల విషయంలో అనేకమైన నూతన ఆలోచనలు ఇచ్చి వాటిని కూడా మీ చిత్ర ప్రకారంగా వెలుగులోనికి తీసుకొచ్చి సహాయం చేయండి యాక్షన్ సాంగ్స్ విషయం నాయన బిడ్డలైన వారు మెమరీ వార్స్ చెప్పి తండ్రి యాక్టివిటీస్ చూపించే విషయంలో సహాయం చేయండి ప్రభా ఈ దిన లెసన్ చెప్పుచున్న వారిని మీరు ముద్రించుకుని బిడ్డల చక్కగా వినగలుగునట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని ఈ దిన కార్యక్రమం అంతా కూడా దయగలుగుని మీ హస్తంలో పెట్టుకునిచు ఎస్ఐ పరిశుద్ధ నామం అడిగి వేడుకొనిచ్చు నాము తండ్రి ఆమేన్ చాలా మంది నించున్నారు ఓకే బట్ కొంతమంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు మీరు కూడా వీడియోస్ ఓపెన్ చేసుకున్నా మేము కూడా మిమ్మల్ని చూడాలనిపిస్తున్నాం చూడాలనిపిస్తుంది మాకు కూడా రుచిక గీతిక ఎవరినైనా మీరు కనిపిస్తే మాకు బాగుంటది మరొక దినం మనం ఇలాగా చేరుకున్నాం సండే స్కూల్ కి యాక్షన్ సాంగ్ చేయడానికి రెడీగా ఉన్నాం మరి మీ యొక్క ఎనర్జీతో సూపర్ ఎనర్జీతో దేవుని మహిమపరచడానికి మీరందరూ రెడీగా ఉన్నారా మీ థమ్స్ అప్ చూపించండి ఓకే పిల్లలు బుద్ధి నాలో వద్దే వద్దు ఏసయ్య
బుద్ధి నాలో వద్దే వద్దు ఏసయ్య పీటర్ మునిగినట్టు నేనెప్పుడు నేను విడువను ఏసయ్య విశ్వాసం నా యేసులో నా విజయాలు క్రీస్తులో విజయం నా యేసులో నా ప్రతి అడుగు ప్రభునిలో పన్నెండు వారు శ్రద్ధ పెట్టి చదివి ఏ రోజు నిద్రలోను కూడా అపనమ్మిక నన్ను చేరాలేనయ్యా హెబ్రీ పన్నెండు వారు శ్రద్ధ పెట్టి చదివి ఏ రోజు నిద్రలోను కూడా అపనమ్మిక నన్ను చేరాలేనయ్యా విశ్వాసం నా యేసులో నా విజయాలు క్రీస్తులో విజయం నా యేసులో నా ప్రతి అడుగు ప్రభునిలో విశ్వాసం నా యేసులో నా విజయాలు క్రీస్తులో విజయం నా యేసులో నా ప్రతి అడుగు సూపర్ సూపర్ భలే భలేగా చేశారు పిల్లలు. తోమాలాంటి బుద్ధి మనకి ఏం వద్దు కదా, మనం ఏసై నమ్ముకున్న వారము, దేవుణ్ణి విశ్వసించే వారం కదా. క్రీస్తులో విశ్వాసము బలమైనది పిల్లలు, ఎప్పుడు ఇదే విశ్వాసంతో మీరు ముందు కొనసాగడానికి మేము ఎల్లప్పుడూ ప్రేయర్ చేస్తూనే ఉంటాం. ఓకేనా, ఇంకోసారి చేసేద్దామా, రెడీగా ఉన్నారా? వచ్చే వద్దు ఏసయ్యా పీటర్ మునిగినట్టు నేనెప్పుడు నిన్ను విడువను ఏసయ్యా తోమాలాంటి బుద్ధి నాలో వద్దే వద్దు ఏసయ్యా పీటర్ మునిగినట్టు నేనెప్పుడు నిన్ను విడువను ఏసయ్యా విశ్వాసం నా యేసులో విజయాలు క్రీస్తులో విజయం నా యేసులో నా ప్రతి అడుగు ప్రభునిలో హెబ్రీ పన్నెండు వారు శ్రద్ధ పెట్టి చదివి ఏ రోజు నిద్రలోను కూడా అపనమ్మిక నన్ను చేరాలేనయ్యా పన్నెండు వారు శ్రద్ధ పెట్టి చదివి ఏ రోజు నిద్రలోను కూడా అపనమ్మిక నన్ను చేరాలేనయ్యా విశ్వాసం నా యేసులో నా విజయాలు క్రీస్తులో విజయం నా యేసులో నా ప్రతి అడుగు ప్రభునిలో విశ్వాసం నా యేసులో నా విజయాలు క్రీస్తులో విజయం నా యేసులో నా ప్రతి అడుగు ప్రభునిలో బలే బలేగా చాలా చక్కగా చేశారు పిల్లలు, వెరీ గుడ్, సూపర్, గాడ్ బ్లెస్ యూ ఆల్. సిగ్నేచర్ సౌండ్ చూసే దమ్ వచ్చేయండి. ఆన్లైన్ లో సండే స్కూల్ లో
ప్రజ్వల ఇంకా కల్పన పావని అందరికి ప్రైజ్ పిల్లలు మీ అందరికి కూడా ప్రైజ్ ది లార్డ్ చాలా మంది భలే భలే చేశారు యాక్షన్ సాంగ్ అక్క సెలీనా వాళ్ళు చెల్లి చూసాం సెలీనా టూ సెలీనాని వెనక్కి తోసేసి పైకి ఒక్కొక్కరిని జరుపుకుంటూ అందరినీ చూస్తూ ఏ పిల్లలు మీ చెల్లింపులు ఏం పేరు మీ చెల్లి పేరు నేను మర్చిపోయాను పాటలు అయిపోతారా పాటల వరకే జోయ అందరికి ప్రైజ్ లాట్ చెప్పు ప్రైజ్ లాట్ చెప్పు అందరికి వచ్చేస్తాయి వచ్చేస్తాయి చిన్న పాప కదా ఇప్పుడు వచ్చేస్తాయి ఏసై చిన్నది కాబట్టి కొంచెం కొంచెం వస్తాయి ఓకే నీ హోంవర్క్ చూపించు ఆమె చెప్తా చూ ఆమె చెప్పు మీరు ప్రార్థన చేయండి అమ్మ అప్పుడు చెప్తా ఏసునామములో అడుగుచున్నాము తండ్రి రుచిక గీతికా మీ ఫోన్ అడ్డుగా పెట్టాలి సెలీనా నీ హోంవర్క్ స్టార్ట్ చేసేయ్ అప్పు గ్రీష్మ వాళ్ళ దగ్గర ఎంత పెద్ద సండే స్కూల్ ఉందన్న ఒకసారి పలకరించి వెళ్దాం ప్రేమక్క ఎక్కడ గ్రీష్మ వాళ్ళ దగ్గర సండే స్కూల్ ఉంది మా ఖ్యాతి హీరో కదా మా హీరో చూడు ఎంత మందిని తీసుకొచ్చాడు అసలు ఖ్యాతికి చప్పట్లు కొట్టాలి ఖ్యాతి కలిసిపోయావు కదా నువ్వు అవునా ఎండలో కూర్చొని వాళ్ళ అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి పొంగల్ హాలిడేస్ లో ఎంత మంచి పని చేసావు చాలా చాలా సంతోషం ఎవరు వాళ్ళందరు నీ క్లాస్మేట్స్ ఆ నీ ఫ్రెండ్స్ ఆ ఎవరు చెప్పు అక్క మేము అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చాము అక్క అక్కడ వాళ్ళంతా ఆడుకుంటూ ఉంటే మమ్మీ వెళ్ళి వాళ్ళని తీసుకువచ్చారు అక్క రమ్ము రా సండే స్కూల్ కలిసి తీసుకొచ్చాను అక్క సండే స్కూల్ ఏముంటదని చెప్పావు మరి వాళ్ళకి ఏసై వాక్యం ఉంటది అక్క ఏసై వాక్యం ఉంటదని చెప్పావు నువ్వు అయితే నీ ఫ్రెండ్స్ కోసం ఫ్రెండ్స్ వచ్చేస్తున్నారా ఈ ఫ్రెండ్స్ కోసం ఈ ఫ్రెండ్స్ కోసం నీ దగ్గర ఉన్న ఫ్రెండ్స్ అని తీసుకురావచ్చు కదా ఎవరు అందుబాటులో లేరా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వచ్చేసారు వాళ్ళని ఎలా లేపాలని ఆలోచిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ అందరితో మాట్లాడదాం చూద్దాం కొత్త కొత్త ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళని కూడా పలకరిద్దాం సరేనా మేము ఈ లోపు వాక్యం చూసుకుంటాం అక్క మెమరీ వర్స్ మీ ఫ్రెండ్స్ లేపేసి చక్కగా తయారు చేసి తీసుకొచ్చి మరి అంతసేపు నిద్రపోతే ఎలాగ లేపే లేపే ఓకే అక్క పిలుస్తా తల్లి నా చూపించు తల్లి ఇది మీరు మధ్యలో ఆపేసాం కదా గురించి మనకి చాలా అమౌంట్ కావాలి మీరు ఆ పాయింట్ రాస్తున్నారా ఎంత కావాలని రాసావు ఎంత కావాలని రాసావు అమౌంట్
ఏంటి 1000 రూపీస్ మన ప్రోగ్రామ్ కి 3 లాక్స్ అవుతుంది పిల్లలు మీరందరూ కూడా ఏసయ్య మాకు 3 లాక్స్ కావాలి ఏసయ్య అని చెప్పి అడగాలి మీరు రోజు ప్రేయర్ చేయాలి ఓకేనా పిల్లలు చేస్తారు మీ పాయింట్స్ లో ఆ పాయింట్ కూడా రాయాలి పిల్లలు ఓకే నాకు పిల్లలందరూ చూపించండి ఎంత అమౌంట్ కావాలి మనకి 1 లాక్ 2 లాక్సా 3 లాక్సా 4 లాక్సా 5 లాక్సా ఎంత కావాలి 3 లాక్స్ కావాలి కదా 1 2 3 ఓకేనా పిల్లలు ఎవ్రీడే మీ ప్రేయర్ పాయింట్స్ రాసినప్పుడు అమౌంట్ గురించి కూడా రాయండి ఓకే మనకి మంచి స్పాన్సర్స్ దొరకాలని ప్రార్థన చేయండి ఓకే పిల్లలు సెలీనా ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చెను వెరీ గుడ్ ఈ రోజు బాగుంది మీరు లైట్స్ ఎక్కువ వేయకుండా ఏంటి జోషి అది కొంచెం పక్కకు పెట్టి అప్పుడు కనిపిస్తుంది మీరు మీ ఇంట్లో లైటింగ్ ఎక్కువ ఉంది వెలుగు ఓకే ఏం చేయాలి ఓకే ఓకే కనిపించింది జోషి వెరీ గుడ్ నువ్వే వేసావా భలే ఉందిరా చక్కగా ఉంది ఓకే వెరీ గుడ్ బాగా రాసుకున్నారు అక్క మెమరీ వర్డ్స్ చెప్పమ్మా చదువమ్మా Those who have died believing in Christ will rise to life first. 1 Thessalonians 4:16. Those who have died believing in Christ will rise to life first. 1 Thessalonians 4:16. Very good. Praise the Lord. Praise the Lord. God bless you. Thank you. అక్క మెమరీ వర్స్ అక్క ప్రే పాయింట్ అక్క రివర్స్ చెప్తాను అక్క ఫర్ ద లార్డ్ హిమ్సెల్ఫ్ షాల్ డిసెండ్ ఫ్రమ్ హెవెన్ విత్ అ షౌట్ విత్ ద వాయిస్ ఆఫ్ ద ఆర్కేంజెల్ అండ్ విత్ ద ట్రంప్ ఆఫ్ గాడ్ 1 థెసలోనియన్స్ చాప్టర్ 4:16 ఓకే అక్క హోంవర్క్ అక్క వావ్ బలే ఉంది వెరీ గుడ్ అమ్మ ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ద లార్డ్ మీరు పూర్వం అందు చీకటి ఉంటారు ఎప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5:3 చెల్లేది చెల్లి ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికా మరి అదేంటి టైం చూసుకోలేదా ఓకే
ఆత్మను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగవచ్చును. మొదటి దశలో అనేకులు 4:16. ఓకే, వెరీ గుడ్. చెప్తా చెప్తా. God bless you, Babu. Very good. Praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord. Memory verses, Akka. Where are you now? I'm going to go to the next one, Akka. I'm not going to go to the next one. Uh-huh. I'm not going to go to the next one. అర్వాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బురతోను పరలోకమందు దేవుడు పరలోకము నుండి దేవుడు దిగివచ్చును. 4:16. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్ అక్క. చక్కగా చెప్పావు, అనలేకపోయినా నువ్వు. భలే చెప్పావు తల్లి. గాడ్ బ్లెస్ యు. అన్న లేకపోవడం వల్ల బాగా చెప్పింది. కుదిరిగా చెప్పిందా? లేకపోతే ఎక్కువ ఎక్కువ వస్తుంది, ఎక్కువ వస్తుంది. ఇద్దరికి ఫోన్ ఉండటం వల్ల దగ్గర దగ్గర కూర్చునేవారు, ఇప్పుడు ల్యాపీలో కూర్చున్నట్టుంది పాప. బాగా చెప్పావు తల్లి, వెరీ గుడ్. నెక్స్ట్ Thank you, Akka. Praise the Lord, Akka. Praise the Lord. Joshua. Joshua, come on. Praise the Lord, Akka. Praise the Lord. Dalle gundani yenche. Bond, very good. Praise the Lord, Akka. Thank you, Akka. Enti memory was cheppava? Raledu, Akka. Chus chadu. Rasavu kada, ade chadu. ఓకే ఓకే, అన్మ్యూట్ చేసుకున్నానా? అయ్యింది. 1 Thessalonians 4:16. ప్రధాన దూత ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఓకే, నీకు ఇంగ్లీష్ లో కూడా రాసుకో, అప్పుడు ఏది చదవగలిగితే చదవచ్చు. ఓకేనా? ఓకే అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. థాంక్యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హలో, ఇద్దరు మ్యాచింగ్ చేశారా? ఆరెంజ్ కలర్. ప్రైజ్ ది లార్డ్. అబ్బో, మంచి పిల్లలని రోజు బైబిల్ చదువుతారు. ఓకే ఓకే, ఇద్దరిది ఒకటేనా? అసలు తమ్ముడిని ఆమె నన్ను రాయమను. నువ్వు అంతా రాసేసాక తమ్ముడిని ఆమె నన్ను రాయమను. రాయగలరా? నేర్చుకున్నావా చెప్పు, నువ్వేమి నేర్చుకున్నావు? లేకపోతే చూసి చదువు ఇప్పుడు, అంటే నిన్న నీకు తెలియలేదా? అయ్యో, వెరీ గుడ్ నానా. భలే ఉంది నీ ఏంజిల్. వెరీ గుడ్, వెరీ గుడ్ జాయ్. నీ పాప నిద్ర వస్తుంది, పట్టుకుంటావా వెళ్ళి? ప్రధాన దూత శబ్దముతోను
దేవుడు పూర్వత్వను పల్లకం నుండి ప్రభువు కిందకి వచ్చెను. పరశురామి రాసిన పత్రిక 6:4 16. ఎంత బాగా చెప్పావండి, వెళ్ళ చెప్పినా కరెక్టే జాయ్, ఎంత బాగా చెప్పావు నువ్వు, ఇంత చిన్నోడివి, పెద్ద వాక్యం చెప్పేసావు కదా. ఏసై ఇంకా 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 నీకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. హీరో అక్క, ఇప్పుడు హీరో గురించి ఫ్రెండ్స్ వస్తున్నారా రాట్లేదా నిమ్మక్క చెప్పు. అమ్మో నిద్ర వచ్చినా గాని పడుకోడంట. అయ్యో బాబు ఎంత మంచోడురా నువ్వు, మాకేమో ఇలా పడిపోతున్నావురా నిద్ర వచ్చి, ఇలా ఇలా పడిపోతున్నావురా. ఎంత మంచి, మీ చాలా క్లాప్స్ ఇవ్వాలి, నువ్వు హైదరాబాద్ లో కూడా క్లాప్స్ ఇవ్వాలి. మీ మాట మా హీరోకి ముందు ఇచ్చేస్తాను అక్క, నేను ఇప్పుడు ఇచ్చేయాలి, మళ్ళీ హైదరాబాద్ లో కూడా ఇచ్చేయాలి. పెద్ద స్టేజ్ మీద జాయ్ గా నీ నుంచో పెట్టి, కుర్చీలో నుంచో పెట్టి, కుర్చీ మీద కుర్చీ, కుర్చీ మీద కుర్చీ వేసి అక్కడ నుంచో పెట్టి అక్కడ క్లాప్స్ ఇవ్వాలి. అప్పుడు క్లాప్స్ ఇవ్వాలా? అయితే ఇప్పుడు ఇచ్చేసానా మరి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 18, 19, 20. అవలింగ్ చేస్తున్నాడు, ఆయన కూడా సండే స్కూల్ అయ్యాక నిద్రపోతాడంట. ఎంత దీవెనలు వచ్చేసి నీరా ఈ రోజు నీకు. ఇద్దరు బాగా తెలుస్తున్నారు. ఓకే, వెరీ గుడ్. ఎప్పుడు వస్తున్నారండి మా ఎప్పుడా? ఇప్పుడు వస్తున్నారు అక్క, ఖ్యాతి ఉన్నాడు కదా, కొంతమంది ఫ్రెండ్స్ తీసుకొచ్చడానికి. మేము కూడా మా ఫ్రెండ్స్ ని ఇక్కడ నుంచి వాళ్ళని పలకరిద్దామని వస్తున్నారు కొంతమంది ఫ్రెండ్స్. ఓ వచ్చేసారు అయితే, రెడీగా ఉన్నారు. అమ్మక్క ఫ్రెండ్స్ అంట? అదే అదే, ఇంకో నలుగురు ఉన్నారు కదా చూసేసి, అప్పుడు నిమ్మక్కి ఇచ్చేద్దాం. పిల్లలు ఇంకెవరు ఉన్నారు చూపించడానికి? రుషిక వచ్చినట్టున్నారు. రుషిక అన్నిటి తీసుకోవాలి. చిన్ను చింటూ ఉన్నాడు, జయంత్ అండ్ సోనిక, గ్రీష్మ వాళ్ళు, పావనక్క పిల్లలు, ఇంకో చాలా మంది ఉన్నారు. తల్లి అన్యూట్ చేసుకో. అయ్యో మళ్ళీ చేసుకో, మళ్ళీ చేసుకో. ప్రైస్ లార్డ్ అక్క. ప్రైస్ లార్డ్ నాన్న, ఫస్ట్ టైం ఆ సండే స్కూల్ కి రావు అక్కకి? నీకు ఎవరు చెప్పారు? సాత్విక్ చెప్పాడు అక్క. సాత్విక్ చెప్పాడు, మళ్ళీ ఒక అమ్మాయిని తీసుకొచ్చేసాడు సాత్విక్. వెరీ గుడ్ సాత్విక్. ఇంకా పాయింట్స్ యాడ్ అయిపోయినాయా సాత్విక్ కి? అక్క నేను చెప్తాను. ఇంకే కొత్తగా వచ్చాడు అంటే మళ్ళీ సాత్వి ఇంకా కొత్త పిల్లల్ని తీసుకొచ్చాడు. పిల్లలు మనం ఎప్పటి నుంచో వస్తున్నాం, మనం తీసుకురావట్లే కదా, ఎలాగైనా రేపు మళ్ళీ కొత్త పిల్లల్ని తీసుకురావాలి. పిల్లలు పెద్దమ్మా చూడ, సాత్వి వచ్చాడు కొత్తగా, మళ్ళీ కొత్త పిల్లల ఫ్రెండ్స్ ని తీసుకొచ్చాడు. మనం ఎప్పటి నుంచో ఉన్నాం. Okay, Nana. Okay. God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000. ఇప్పుడు రెడీగా ఉన్నారు, మళ్ళీ ఒకసారి ఒక 10 క్లాప్స్ ఇయ్యక వాళ్ళకి. జోడించండి, రెడీ 1, 2, 3 స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000. అమ్మా 80,000 మళ్ళీ వెనక్కి తీసుకోండి, 80,000 వెనక్కి తీసేసుకోండి, ఫ్యాన్ కనబడుతుంది నాకు. అదైనా ఆ ఫ్యాన్ కనబడితే మైనస్ పాయింట్లు అయిపోతాయి, ఫ్యాన్ కనబడకూడదు. ఫ్యాన్ కనబడకూడదు, ఫ్యాన్ కనబడితే అన్ని పాయింట్లు మళ్ళీ వెనక్కి లాగేసుకుంటాం మేము.
సర్దేసుకున్నారు సర్దేసుకున్నారు నిమి 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 సర్దేసుకున్నారు అది ఎంత బాగా సర్దుకున్నారు వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు నాకు భయం వేసుకుంది వెనక్కి ఎక్కడికి వెళ్ళిపోతావని అన్న ఓకే కదండి బాగా వచ్చినారు కదన్న వండర్ఫుల్ వండర్ఫుల్ ఆ పెద్దోళ్ళు చెప్పాలి పాపం పిల్లలకి ఏం తెలుసు అమ్మ చక్కగా పిల్లలు తలల వరకే కనబడేట్లు పెట్టండి లేకపోతే పాయింట్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటాయి రోజు అలా కూర్చోండి ఫ్యాన్ కనబడకూడదు ఆ ఫ్యాన్ కనబడకూడదు మాకు చక్కగా సార్ అమ్మ ఆ మొబైల్ ఫోన్ కింద ఒక బకెట్ తిరిగేసి పెట్టండి చెప్తాను ఒక బకెట్ తండి మీ బట్టలు ఉతుక్కునే బకెట్ తీసి తీసుకొచ్చి తిరిగేసి ఆ బకెట్ మీద ఫోన్ పెట్టండి అప్పుడు కరెక్ట్ గా ఉంటుంది లేదా అంత ఒక డబ్బా కానీ లేకపోతే వెనక టీవీ ఉన్నట్టు ఆ టీవీ తీసుకొచ్చి పెట్టండి ఇక్కడ బరు ఎత్తుగా పెట్టి దాని మీద మొబైల్ ఫోన్ పెట్టాలి ఆ రూఫ్ కనబడకూడదు మాకు రూఫ్ కనబడకూడదు ఎవరు పెడతారు మీ మమ్మీయా మమ్మల్ని ఒకసారి చూడమను అమ్మా ఒకసారి మా మాట వినండి కనిపించండి మాకు ఆ ఫోన్ కింద ఏదైనా పెట్టండి అమ్మా ఓ 10 పుస్తకాలు ఒక ఏదో ఎత్తు పెట్టండి ఫోన్ కింద తీసుకురండి ఏదైనా డబ్బా తీసుకురండి మీ పోపు డబ్బా తండి ఇప్పుడు కొంచెం రేపటికి ఇంకా బాగా సెర్చ్ చేయండి ఓకే ఓకే వెరీ గుడ్ టుడే మెమరీ వాస్ టుడే మెమరీ వాసెస్ ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పల్లొక మందు ప్రభు దిగి వచ్చిన అప్పుడు 4:16 వెరీ గుడ్ వెరీ గుడ్ నువ్వు చెప్పగలవా సందేశ్ చిన్నది వచ్చినప్పుడు నువ్వు చెప్తులే ఇంకోటి చెప్తు చెప్తే చెప్పు మమ్మీ వెనకాల నువ్వు చెప్పే ప్రభు దిగవచ్చును పల్లకాన్ని ప్రభు దిగవచ్చును ప్రభు దిగవచ్చును సందేశ్ నువ్వు సాత్విక్ క్లాప్స్ కొట్టు నిమ్మకి ఎలా క్లాప్స్ కొట్టి ఇలా ఎలా 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 అన్నింది కదా నువ్వు కూడాను 1, 2, 3, 4 లెక్క పెట్టు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అన్న ఇక్కడ కూడా హెల్ప్ చేసేస్తున్నాడురా నీకు ఎంత మంచి అన్నదమ్ములు మీరిద్దరు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు అమ్మా చాలా చాలా బాగా చెప్పాడు అంతేకాకుండా తమ్ముడు కూడా ఎంతో బాగా చెప్పాడు చాలా అనుకోకుండా చక్కగా చెప్పాడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128,
ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఓకే అమ్మా, వెరీ గుడ్ వెరీ గుడ్. ఓ సూపర్. ఎవరి పాప పేరు రాయలేదు మీరు? అక్క మరివర్స్ చదవలేదు అక్క. ఏమి రాలేదక్క, ఇంకా చదువుతున్నానక్క. ఓకే, తర్వాత గ్రూప్ లో పెట్టే, నువ్వు చెప్తూ వీడియో తీసుకెళ్ళి. ఇది ప్రేయర్ నోట్బుక్. రాయలేదా అక్క? ఏదో చుట్టా కడగడుతున్నారు. ఇది ఊరుకు దర్లేదు అక్క. అక్క ఫ్రెండ్స్ తీసుకొచ్చాం అక్క. ఫ్రెండ్స్ తీసుకొచ్చా? రోజు వస్తారా, ఈ రోజేనా?
రోజు వస్తారు అక్క. వెరీ గుడ్. ఎంత మంది తీసుకొస్తారు? హాయ్ పిల్లలు, మీ పేర్లు ఏంటో చెప్పండి మీరు. ఓ హాయ్, మీ పేరు ఏంటి? నీ పేరు చెప్పు. నా పేరు అడ్మిన్. Asmin. Okay, very good, Asmin. God bless you. Next. Sasi, God bless you. Roju vasta undu. Nee peru enti ma? SSRI akka. SSRI. SSV ఆ SSD ఆ SSV కా TK కా. ఓకే ఓకే, వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యు. రోజు వస్తూ ఉండండి. ఇప్పుడు ఫ్రెండ్స్ వచ్చారు మీ అందరి కోసం. ఈ రోజు మీకన్నా ముందు వచ్చేసారు, చూస్తారా వాళ్ళతో మాట్లాడతారా మీరు? అయితే ఫాస్ట్ ఫాస్ట్ వెళ్దాం. ఓకే జయంత్ అండ్ సోనిక, వాళ్ళని చెప్పి కూర్చోబెట్టండి. అమ్మా చూపించాలా మీరు? అయిపోయిందా? చూపించేసారా? ఓకే, నెక్స్ట్. ఇంకా ఎవరైనా ఉన్నారా హోమ్‌వర్క్ చూపించడానికి? గబగబా చూపించండి. చిన్ను ఫ్రెండ్స్ ఉన్నారా? చిన్ను చింటు, ఓకే, జాయ్, యానీ, గ్రేస్ వాళ్ళు ఉన్నారు. మీతో మాట్లాడం గానీ మేము మీతో మాట్లాడము. మీరు చేసేయండి, చూపించేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోను పరలోక నుండి ప్రభువు దిగి వచ్చును. 1 Thessalonians 4:16. ఎంత ఎక్సలెంట్ గా చెప్పారు మీరు ఇద్దరు. వేరే బాగా పొటపొట్టి మీరు చెప్పారు. నేను తప్పు చెప్పకూడదు, నేను తప్పు చెప్పకూడదు అని చెప్పారు. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఈ రోజు వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. సూపర్ చెప్పావు, అలా చెప్పాలి టక టక అని. వెరీ గుడ్. భానుశ్రీ, ఉదయం కూడా మీ కొరకు మేము ప్రేయర్ చేసాం. భానుశ్రీ ఏమీ పేరు రావట్లేదని. భాను కాదు, వీళ్ళు యాని యాని వాళ్ళు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫాస్ట్ గా చూపించేయండి మీరు, ఇంక వాళ్ళ ఏం చెప్పొద్దు, చూపించేయండి అంతే. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యూ. అందరు కలిపి చెప్తే చెప్పేయండి, అందరు కలిపి చెప్పేయండి. ఆర్భాటముతోను వెరీ 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 గుడ్. గాడ్ బ్లెస్ యూ, ఎక్సలెంట్. టైం సేవ్ చేశారు. అబ్బో అందరూ రాసేసారా? ఎప్పుడు రాశారు? ముందే రాసుకొని వచ్చారా? ఇక్కడ జ్యోతి లేదా? వెరీ గుడ్ అమ్మా. దేవుడు నాలుగు పదహారు.
వెరీ గుడ్ ఖ్యాతి. ఖ్యాతి ఆంటీ థాంక్యూ అక్క. సూపర్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఇంకెవరు ఉన్నారు? ఎంజలీనా నీది అన్మ్యూట్ అయిపోయింది. అన్మ్యూట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. అక్క ఇది నా హోంవర్క్ అక్క. ఓకే వెరీ గుడ్. చాలా బాగా చేస్తా అక్క. ఇది నా హోంవర్క్ అక్క. ఇది కూడా చాలా బాగుంది అక్క. మెమరీ వర్స్ చెప్తాను అక్క. ఫస్ట్ for the Lord himself will descend from heaven with the shout and angel's voice, a trumpet of the Lord in the dead in Christ will be raised first. 1 Thessalonians 4:16. Thank you Akka. Praise the Lord Akka. వెరీ గుడ్. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. నువ్వు టీపీ పెడుతున్నావు కదా, ప్రొఫైల్ పిక్, ప్రొఫైల్ పిక్ పెట్టుకుంటున్నావు కదా నీ నంబర్ కి ప్రొఫైల్ మంచి పెట్టుకో. అది తీసేయి. నువ్వు ఇప్పుడు పెట్టింది అక్క. నేను తీద్దామనే చూస్తున్నాను అక్క, కానీ అది మారడం లేదక్క. మారుతుంది. ఎందుకు మారుతుంది? పెద్దోళ్ళకి ఎవరికన్నా ఇచ్చి మార్పించుకో. ఓకేనా? మంచిగా పెట్టుకో. మంచిగా పెట్టుకో. ఓకే ఓకే అక్క. ఓకే వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ అమ్మ. చిన్ను చింటు. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. అక్క హోంవర్క్ అక్క. వెరీ గుడ్. బల్లెగా వేసావు నాన్న? నువ్వే వేసుకున్నావా? డాడీ వేసాడు అక్క. వావ్. డాడీ హెల్ప్ తీసుకుంటున్నారు. వెరీ గుడ్. ఎక్సలెంట్ ఉంది నాన్న. మమ్మీయా? వెరీ గుడ్. వెరీ గుడ్ అక్క. మెమరీ వర్డ్స్ చెప్తాం అక్క. ఇద్దరు కలిపి చెప్పండి నాన్న, మనకి టైం ఎక్కువ లేదు కదా. ఆర్భాటముతోను ప్రధాన దూతతోను శబ్దంతోను దేవుని బూరతోను పరలోకమును పరలోకమునుండి తిరిగి వచ్చెను క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేచురు. మొదట తెసలోనిక 4:16. వెరీ గుడ్. వెరీ గుడ్. ఎక్సలెంట్ అమ్మా. అక్క ప్రేయర్ నోట్స్ అక్క. వావ్ సూపర్. మీరు భలే వచ్చినప్పటి నుంచి కూడా అన్నిట్లో భలే అలర్ట్ గా ఉంటున్నారు. నేను రోజు చూస్తున్నా మిమ్మల్ని, ఎంత ఇంట్రెస్టింగ్ గా చాలా భయము భక్తితో కూర్చొని అన్ని నేర్చుకొని ఏ వర్క్ ఇస్తా వర్క్ చేస్తూ ఉన్నారు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు అమ్మా. థాంక్స్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. ఓకే అయిపోయినట్టున్నారు అందరూ. ఇంకా ఇంకా ఎవరైనా ఉన్నారు? ఒకటోసారి రెండోసారి లేరు 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 లేరు. నేను మూడోసారి అనక్కర్లేకుండానే లేరు. అక్క మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఎంతకు నిద్ర లేచారా లేదా? అలా భద్రంగా ఉన్నారు అక్క. ఏదో రకంగా మనం పిలవాలి ఇప్పుడు, లేపేద్దాం. పిల్లలు మీరందరూ రెడీగా ఉన్నారా? అసలు నీకు భద్రం పోయిందా? ఫ్రెష్ అయిపోయారా? మరి మీరందరు కూడా సిద్ధం. ఫ్రెండ్స్ పిలుద్దామా? పిలవండి మరి మీరే. హలో ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్. వాళ్ళ పేర్లు ఏంటో ఊర్లేదు ఏమి తెలియదు. ఓ నిద్రపోతున్నారు అక్క వాళ్ళు. ఇందా లెగరా, తొందరరా, ఇలాగా లే. అలా చూస్తావేంటి? అందరూ వచ్చేసి ఇక్కడ కూర్చున్న చక్క క్లాస్ వింటున్నారు, నువ్వు రావడానికి ఏంటి అలాగైపోతున్నావు ఏంటి నువ్వు అసలు? అయ్యో అయ్యో నిద్రపోతున్నా, నైట్ డ్యూటీ చే. ఎవరైనా ఉన్నారు అలాగా? పాపం జో అంటే చిన్నోడు కాబట్టి అలాగా ఆవలింతలు వస్తాయి. నువ్వేంటి ఏగలు ఏగలు దొరుకుతాయి అందులోకి? ఏమనుకుంటున్నావు తెలుసా? మా ఫ్రెండ్స్ చూడు, ఇక్కడ ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు. స్లీపింగ్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. మీకు అంతేనా? బూస్ట్ తాగినా హార్లిక్స్ తాగితే మనకి ఎనర్జీ వస్తాయి కదా. వైక్ ఎంత నవ్వు వచ్చిందో. కానీ ఏంటి నువ్వేంటి అలా అంటావు? ఏంటి నువ్వు ఎప్పుడు నిద్రపోతా ఉంటే ఎనర్జీ వస్తా ఉంటుందా? అంతేనా?
నిద్రపోతులు వద్దు కానీ వెళ్ళిపోతే చాలు కానీ మేమే మాట్లాడుకుంటాం కదా పిల్లలు. సరేనా, ఎందుకు అక్కడంత వస్తున్నావు అలాగా? ఖ్యాతి నా ఫ్రెండ్ అక్క. ఖ్యాతి కూడా ఇదే నిద్రపోతున్నాను. ఎప్పుడు ఖ్యాతి, ఎప్పుడు నువ్వు నిద్రపోతావా? ఖ్యాతి ఉన్నావా నువ్వు? ఖ్యాతి కూడా బ్లూ షర్ట్ వేసుకున్నాడు కదా ఈ రోజు. ఓహో, ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ అది వచ్చేసా మ్యాచింగ్ మ్యాచింగ్. ఖ్యాతి ఖ్యాతి బాగున్నావా? ఓకే ఖ్యాతి, నువ్వు నిద్రపోతావా లేకపోతే హార్లిక్స్ తాగుతున్నావా, బూస్ట్ తాగుతున్నావా, ఏం చేస్తున్నావు చెప్పు నీకు బలం రావడానికి? బూస్ట్ తాగుతున్నావా? ఖ్యాతి స్లీపింగ్ ఇస్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంతే కదా. నా ఫ్రెండ్ చూడు అవునని చెప్పాడు. అసలు అలా చేయకూడదు, ధ్యానం లేవాలి, మనం ప్రార్థన చేసుకోవాలి, దేవునితో మాట్లాడాలి, వాక్యం చదవాలి, చక్కగా లేచి మన పనులు చేసుకుని పూజ తాగాలి. ఒకసారి జాయిన్ కూడా హాయ్ అనేస్తే మీ ఫ్రెండ్స్ ని వెళ్ళిపోయిన నిద్రపోమని చెప్పాలా? సరే సరే, ఏ ఇంకా ఉన్న ఫ్రెండ్స్ చూపిలు. జాయ్, దేవుడే మనకి శక్తిస్తాడు. వావ్, వెరీ గుడ్, దేవుడే మనకి శక్తిస్తాడు. బుద్ధి తెచ్చుకో చూడు, మా జాయింట్ చూసి బుద్ధి తెచ్చుకో. మాట్లాడు. సండే స్కూల్ లో నిద్రపోతారా అని అడుగుతున్నాడు మా జాయ్. సాతాన్ వస్తుందంట. నువ్వు నా ఫ్రెండ్, నువ్వు నన్ను జడిపిస్తున్నావు. మరి నువ్వు అలా చేయబోకు అని చెప్తున్నాడు. మా సండే స్కూల్ ప్రతి రోజు రా అని చెప్పి పిలుస్తున్నారు. పిలువు చెప్పు, ప్రతిరోజు రమ్మని చెప్పు. జాయ్, నువ్వు నిద్రపోతే ఇంకోసారి నువ్వు నరకంలో పడతావు. రోజు నువ్వు రావు. జాయ్ జడిపిస్తున్నాడు అక్క. నిజం చెప్తున్నాడు. నువ్వు సండే స్కూల్ రావాలి, నిద్రపోతుండి నరకానికి వెళ్ళిపోతావు తెలుసా? నరకంలో ఎలా ఉంటుంది జాయ్ చెప్పు. అక్కడ పురుగులు ఉంటాయి, ఆ పురుగులు ఎప్పుడు చచ్చిపోవు, అట్లా ఇట్లా పాకుతా ఉంటాయి తెలుసా? ఇలా ఇలా వస్తా ఉంటాయి, అగ్ని ఉంటది, అలా వస్తా ఉంటాయి. సండే స్కూల్ కి వస్తే భయపెడతారా? మనం ఏం చేయాలో చెప్పండి జాయ్. ఖ్యాతి అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలో చెప్పండి. అద్విత్ ఏం చేయాలో చెప్పు. మరి మనం పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? నరకం నుంచి తప్పించుకోవాలంటే రోజు ప్రార్థన చేయాలి. ఇంకా ఏసైని అంగీకరించాలి. అంగీకరించకపోతే నరకానికి వెళ్ళిపోతాం. ఏసై రాకడా తొందరగా వస్తుంది కాబట్టి సిద్ధపడండి అని చెప్తా ఉన్నారు. మరి జోషి నువ్వేం చెప్తున్నావు? ఖ్యాతి ఎవరు? అద్విత్ జోషి,
రోజు బైబిల్ రీడ్ చేయాలి అక్క. బైబిల్ రీడ్ చేస్తే మనం పరలోకానికి వెళ్ళిపోతామా? వెళ్తాం అక్క. రోజు బైబిల్ రీడ్ చేయాలి మరి చేస్తావా నువ్వు? పేదవారికి సహాయం చేయాల, బైబిల్ రోజు రీడ్ చేయాలా, ఏసే రాపడికి సిద్ధపడాలి చేయాల. మరి ఇలాంటివి మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? మరి ఈ రోజు మీ పేరు చెప్పు ఒకసారి. ఉంది కదా పేరు బిస్కెట్. సరే మరి ఈ బిస్కెట్ కి మారు మనసు రావాలి, దేవుని నమ్ముకోవాలని చెప్పి అందరూ ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయాలి చెప్పండి. ఎవరు చెప్తారు? క్యాతి చెప్తారా? జాయ్ చెప్తారా? అద్విత్ చెప్తారా? ఎలా ప్రార్థన చేయాలి చెప్పండి ఒకసారి. ఫాస్ట్ గా చెప్పండి పిల్లలు, మనం లెసన్ వినాలి. చెప్పండి చెప్పండి, ఎవరు చెప్తారు? జాయ్ చెప్తారు. వెరీ గుడ్. ఇంకొక పాయింట్ ఇంకొక చెప్పండి. చెప్పు మరి వెనకాల చెప్పాలి, చెప్పిన మాటలు. పాపమును క్షమించు. చెప్పేశాను. క్షమించు క్షమించు. జాయ్ ట్రూత్ చెప్పండి, ఒక పాయింట్ చెప్పండి. ఏసయ్యా ఏసయ్యా మారు మనసు పొందండి, పొందడానికి. వెరీ గుడ్, పొందడానికి సహాయం చెయ్యండి. నీకు అర్థమైంది కదా, మారు మనసు ఇవ్వండి అని అడగాలి, పాపాలు క్షమించుని అడగాలి, పర్లకు రజాన్ని చేర్చుని అడగాలి. నువ్వే ప్రార్థన చేసే వారు. సరే వెళ్దాం, మాకు టైం అయిపోయింది. ఇంకా నువ్వు ప్రార్థన చేసే. ఇప్పుడు ఆనంద్ అన్నయ్య గోల్డ్ బిస్కెట్ గోల్డ్ చాక్లెట్ తెచ్చి అడిగి కూర్చున్నారు అక్కడ. ఇస్తారు ఆనంద్ అన్నయ్య? ఉన్నారు ఆనంద్ అన్నయ్య, ఇస్తారని చెప్తున్నారు కదా. ఎవరు ఆనంద్ అన్నయ్య? ఉన్నారు అక్కడే, ఉన్నారు రెడీ, ఉన్నారు అక్కడ, ఉన్నారు రెడీ. కనిపించలేదు అన్నయ్య. ఉన్నారు, నువ్వు చేస్తే ప్రార్థన అన్నయ్య వస్తారు బయటకి. ప్రార్థన చేస్తే బిస్కెట్ ఇస్తారా? ఇస్తారు ఇస్తారు. రెడీగా ఉన్నాయి. ఎవరైతే ప్రార్థన చేస్తారు వాళ్ళ కోసమే అక్కడ. చూసారా ఇన్నున్నాయి రెడీగా. మరి ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేసి ఇస్తే ఇచ్చేస్తాం రెడీ. మరి నువ్వు నిజంగా మనసార దేవుని ఆహ్వానించే హృదయంలో ప్రార్థన చే. అన్నయ్య నీకు చాక్లెట్లు కూడా రెడీగా ఉన్నారు. మరి ప్రార్థన చేస్తే చాక్లెట్లు ఇస్తారా? ఇక్కడ ఇవ్వరు, హైదరాబాద్ లో ఇస్తారు. పరలోకరాజ్యం ఎలా ఉంటుంది? బిస్కెట్లు ఉంటాయంకులు ఒకసారి ఇస్తారా? వచ్చి కొద్ది సమయంలో చాలా 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 మాటలు నేర్చుకున్నా, చాలా సంతోషం కాదు. ఇప్పుడు చిన్న ప్రార్థన చేయమని. ప్రార్థన చేయాలక్క. యేసయ్యా నా పాపాలు క్షమించండి, పరలోక రాజ్యానికి నన్ను చేర్చండి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అబ్బో ఎంత హ్యాపీగా చెప్పడం కూడా పిల్లలు అందరికి కూడా. నిజంగా అన్నయ్య ఆనందాన్ని ఇస్తారు కదా చాక్లెట్లు మాకు ఇప్పుడు. ఓకే, చాలా చాలా సంతోషం. మరి చాక్లెట్లు ఇస్తారు, అన్ని రెడీగా ఉండు నువ్వు. సరే ఇక్కడే కూర్చో, నీకు చాక్లెట్లే కదా అన్ని అన్ని వస్తాయి. బ్లెస్సి. ఒకసారి ఓకే ఓకేనా? అన్మ్యూట్ 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 అక్క. ఓకే, అందరు అడిగి ఉన్నారు. మరి సరేనా? ఓకే అక్క. నీకు కావాలా చాక్లెట్ కావాలా? ఇదిగో ఇక్కడ యాపిల్ ఉంది. నిజంగా కొరికేసాడు పిల్లలు. తినేస్తాడు పిల్లలు, తినేస్తాడంట. మీరు కూడా తింటారా పిల్లలు? ఓకే, మనకి చాలా చాలా ఫ్రూట్స్ అన్ని అన్ని ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినప్పుడు తెలుసా? ఫస్ట్ ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి? 500 డేస్
సెలబ్రేషన్ లో హైదరాబాద్ లో మనం కలుసుకోబోతున్నాం. అక్కడ చాలా చాక్లెట్లు, ఐస్ క్రీమ్, ఫ్రూట్స్ అన్ని ఉంటాయి పిల్లలకి. అక్కడికి వచ్చాను సరేనా? మీరు వస్తారా? చాక్లెట్ తీసుకురండి. థ్యాంక్ యూ అంకల్. ఓకే, థ్యాంక్ యూ. బై బై, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మా ఖ్యాతికి, మా ద్వితికి, మా జాయ్ కి, రూత్ కి బై చెప్పి సార్. కబుర్లు చెప్పారు కదా, విందాం, ఇంకా ఇంకా విందాం. అయితే మన మధ్యలో చాక్లెట్ అన్నయ్య ఉన్నారు కదా, ఇక్కడ చాక్లెట్ అన్నయ్య మనకి ఏం చెప్తారో విందాం పిల్లలు. పిల్లలు మరి ఈ రోజు మనకి మన ఫ్రెండ్ ఇప్పుడే వచ్చారు. మీరు చక్కగా ఆ ఏసఐకి ఎలా ప్రార్థన చేసుకోవాలో, ప్రతిరోజు సండే స్కూల్కి వచ్చి ఏమేమి నేర్చుకోవాలో చక్కగా చెప్పారు పిల్లలు. అయితే ఈ రోజు మనం చిన్న పాఠం నేర్చుకుందామా పిల్లలు? మీరందరు రెడీయా? అయితే మీరందరు రెడీ అయితే థమ్స్ అప్ చూపించండి, మీ థమ్స్ అప్ చూపించండి. ఎస్, వెరీ గుడ్. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుని మీ బైబిల్స్, మీ బుక్స్, మీ పెన్స్ అన్ని తెచ్చుకున్నారు కదా పిల్లలు, ఒకసారి చూపించండి, ఒకసారి చూపించండి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. మనం చిన్న ప్రేయర్ చేసుకుని, ప్రార్థన చేసుకుని మనం లెసన్ లోకి వెళదాం పిల్లలు. రెడీ, పొజిషన్ 1 2 3. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మహిమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నాయన ఈ సాయంకాల సమయంలో మీ నామాన్ని ధ్యానించడానికి, మీ వాక్యాన్ని ధ్యానించి తండ్రి మీ నామాన్ని గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. బిడ్డలకు నాయన ఏ విధంగా పాఠం చెప్పాలో వారికి అర్థం చేస్తే విధానాన్ని మీరు మాకు దయచేయండి నాయన. చక్కగా నేర్పే విధానాన్ని నాయన, నేర్చుకునే విధానాన్ని మీరు మాకు దయచేసి సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మీరందరూ పొజిషన్స్ లో కూర్చోండి, చక్కగా కూర్చోండి. 3 2 1, వెరీ గుడ్ అమ్మా. ఓకే పిల్లలు, ఈ రోజు మనం నేర్చుకోబోతున్న పాఠం ఏంటి అంటే, చక్కగా వినాలి పిల్లలు, మనం ఈ నేర్చుకోబోయే పాఠం అమ్మా. ఏమైంది ఆనంద్ గారు? నా వాయిస్ ఓకే సార్? ఇప్పుడు మళ్ళీ వచ్చారు అంటే కట్ అయింది, మళ్ళీ వచ్చారు. ఎస్, థ్యాంక్ యూ. మనం ఈ రోజు పాఠము 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయంలో నుంచి మనము ఈ రోజు పాఠం నేర్చుకుందాం పిల్లలు. ఓకేనా? మీరందరూ బైబిల్స్ తీసుకున్నారు కదా. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము నేను ఇంట్రడక్షన్ వాక్యం చదువుతాను పిల్లలు ఈ మన లెసన్ కోసం. ఈ లెసన్ లో మనకి 3 మెంబర్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటారు పిల్లలు. 3 మెంబర్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటారు అన్నమాట. ఓకేనా? 3 మెంబర్స్ పేర్లు మనం చూసుకుందాం. 1 పిల్లలు 25వ అధ్యాయము 2వ వచనం 3వ వచనంలో ఆ 3 క్యారెక్టర్స్ లో ఇద్దరు క్యారెక్టర్ల గురించి మనం చూస్తాం పిల్లలు. కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. 3వ వచనం చదువుతున్నాను పిల్లలు. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. ఓకేనా పిల్లలు? ఫస్ట్ క్యారెక్టర్ పేరు ఏం చూసాం పిల్లలు? నాబాలు. చెప్పండి, నాబాలు. 2వ క్యారెక్టర్ ఎవరు పిల్లలు? అబీగయీలు. నాబాలు చాలా ఆస్తుంది పిల్లలు, చాలా ఆస్తుంది, చాలా ఆస్తుంది. అయితే మరి ఆ అబీగయీలుకి ఏముంది పిల్లలు? ఆస్తితో పాటు సుబుద్ధి ఉంది పిల్లలు, మంచి బుద్ధి ఉంది. ఎవరైనా ఆపదల్లో ఉంటే, ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి సహాయం చేసే బుద్ధి ఉంది పిల్లలు. కాబట్టి మంచి బుద్ధి కదా పిల్లలు. మరి థమ్స్ అప్ చూపించండి, మనం కూడా అలా ఉందామా? ఎస్, వెరీ గుడ్ పిల్లలు. అయితే మన దగ్గర ఉన్న ఆస్తిని కానీ, మన దగ్గర ఉన్న దాన్ని ఏది కూడా దాచిపెట్టుకోకుండా ఎవరు అవసరాల్లో ఉన్నారో వాళ్ళకి ఇచ్చే విధంగా ఉన్నాం పిల్లలు. ఓకేనా? అబీగయీలు లాగా ఉందామా? వెరీ గుడ్. అయితే ఫస్ట్ క్యారెక్టర్ నాబాలు బహుభాగ్యవంతుడు, చాలా ఉంది, కానీ ఆయన మాత్రం దయలేదు పిల్లలు, ఆయనకైతే దయలేదు. నాబాలు అనగా పేరుకి అర్థం ఏంటో తెలుసా పిల్లలు? మొరటివాడు, మొరటివాడు పిల్లలు. సహాయం చేయడు, అస్సలు దయలేదు ఆయనకి. కానీ ఆయన భార్య మాత్రం
దయ కలిగినది. ఆమె చాలా సుబుద్ధి కలిగిన స్త్రీ, చాలా చక్కగా అందంగా ఉంటది పిల్లలు. అయితే మూడో క్యారెక్టర్, ఈ లెసన్ లో మనకు మూడో క్యారెక్టర్ ఎవరో తెలుసా పిల్లలు? మరి కింగ్ డేవిడ్ ఉన్నారు కదా పిల్లలు, మీ అందరికి తెలుసు కదా. అయితే ఆ డేవిడ్ ఇంకా కింగ్ అవడానికి ముందు ఉన్నారనమాట. ఇంకా కింగ్ అవడానికి ముందు ఈ ఈ మనం చెప్పుకునే లెసన్ లో రాజు రాజుగా ఇంకప్పటికీ దావీదు గారు అవ్వలేదు అనమాట. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం పీపీటీ చూసుకుంటూ మనం లెసన్ చాలా త్వరగా క్విక్ గా మూవ్ చేసుకుందాం పిల్లలు, చక్కగా. ఓకే పిల్లలు, వెల్కమ్ టు సండే స్కూల్ ప్రోగ్రామ్ ఎల్డబ్ల్యూ కేజీటీ చిల్డ్రన్ క్లబ్. ఓకే పిల్లలు, థ్యాంక్ యూ. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ అమ్మా. అయితే పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే లెసన్ పేరు మనం ఏం పెట్టుకున్నామంటే సుబుద్ధి గల అబీగయ్యలు. ఎందుకంటే ఆవిడ సుబుద్ధి కలిగిన స్త్రీ అని దేవుని గ్రంథంలో రాయబడింది కాబట్టి. మరి దేవుని గ్రంథంలో బైబిల్లో ఒక స్త్రీ పేరు అబీగయ్యల పేరు సుబుద్ధి గల స్త్రీ అని మెన్షన్ చేశారంటే ఎంత మంచి పేరు కదా పిల్లలు. ఓకేనా, ఇప్పుడు ఈ లెసన్ చదువుకుందాం పిల్లలు. నెక్స్ట్ అమ్మ పిల్లలు, అబీగయ్యలు అదిగోండి, ఫస్ట్ క్యారెక్టర్ అబీగయ్యలు, సుబుద్ధి గల స్త్రీ. చాలా చక్కగా మీకు అనిపిస్తుంది కదా పిల్లలు, చాలా బాగుంది కదా పిల్లలు. ఇప్పుడు నాబాలను చూస్తాం పిల్లలు. అదిగోండి పిల్లలు, నాబాలు చూసారా పిల్లలు? అన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి చూసారా? 3000 గొర్రెలు, 1000 మేకలు ఉన్నాయి పిల్లలు. నాబాలు బాగున్నాడు కదా పిల్లలు. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ క్యారెక్టర్ డేవిడ్ ని చూస్తాం పిల్లలు. థర్డ్ క్యారెక్టర్ డేవిడ్, చూసారా పిల్లలు? డేవిడ్ వారియర్, ఆయన చూసారా? ఆయన ఆయన చేతిలో ఖడ్గం ఉంది, డాల్ ఉంది, ఆయన చాలా బలాఢ్యుడిగా ఉన్నాడు పిల్లలు. అయితే ఓకే, ఫస్ట్ క్యారెక్టర్ అబీగయ్యలు చూసాం పిల్లలు, సెకండ్ క్యారెక్టర్ నాబాలు చూసాము, థర్డ్ క్యారెక్టర్ డేవిడ్ చూసాం పిల్లలు. ఇప్పుడు ఏమైందంటే పిల్లలు, మరి మరి 3000 గొర్రెలు 3000 మేకలు 1000 గొర్రెలు ఉన్నప్పుడు మరి అవి ఇంటి దగ్గరే మేస్తాయా పిల్లలు? ఇంటి చుట్టూ మేస్తాయా? కాదు కదా, చాలా దూరము కొండ ప్రదేశాల్లో మేస్తాయి పిల్లలు. మరి కొండ ప్రదేశంలో 3000 మేకలు 1000 గొర్రెలు మేస్తున్నాయంటే అవి చాలా ఏరియాలో ఉంటాయి కదా పిల్లలు. మరి వాటిని మేపే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా పిల్లలు. మరి అడవిలో అవి ఉన్నప్పుడు వాటి మీద వారి మీద ఏదైనా పులులు, సింహాలు, లేకపోతే శత్రువులు వచ్చి వారిని ఇచ్చేసుకోవడానికి స్కోప్ ఉంది కదా పిల్లలు, వారిని హాని చేయడానికి స్కోప్ ఉంది కదా పిల్లలు, అవునా కాదా? మరి అన్ని గొర్రెలు అన్ని మేకలు ఉన్నప్పుడు వారి చుట్టూ ఎవరు కూడా లేకపోతే ఎంత కాపర్లు ఉన్నా కానీ వారికి పోరాటం రాదు కదా పిల్లలు. అప్పుడు ఏం చేస్తాయి? అడవిలో ఉన్న పక్షులకి, అడవిలో ఉన్న ఏవైనా వైల్డ్ యానిమల్స్ వచ్చి వాటి మీద ఎఫెక్ట్ చేస్తే, అటాక్ చేస్తే వాటిని కాపాడడానికి ఎవరు అక్కడ ఉండాలి కదా పిల్లలు. అయితే ఏమైందో తెలుసా పిల్లలు, ఆ సమయంలో ఏమైందంటే నాబాలు యొక్క 3000 మేకలు 1000 గొర్రెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పిల్లలు, 3000 గొర్రెలు 1000 మేకలు వారి కాపర్లు అక్కడ అడవిలో మేస్తూ ఉన్నప్పుడు పిల్లలు, మరి వారి చుట్టూ అక్కడే దావీదు గారు, దావీతో పాటు దావీదు సంతానం, దావీదు యొక్క వారి సైన్యం ఉంది పిల్లలు. వారి సైన్యం ఉండేటప్పటికి కొన్ని పరిస్థితుల వలన దావీదు గారు అప్పుడు ఆ కొండల మీద ఆ విధంగా ఉండడం అనేది జరిగింది పిల్లలు. అప్పుడు అయితే ఏమైందంటే మరి దావీదు మంచి వారియర్ కదా పిల్లలు, దావీదు గారితో పాటు ఉన్న సైన్యం కూడా చాలా శక్తి గలవారు కదా పిల్లలు. మరి వారందరూ కూడా ఏం చేశారంటే వారి చుట్టూ ఉన్నప్పుడు వారు ఈ గొర్రెలకు కానీ మేకలకు కానీ లేకపోతే వారి మంద కాపర్లకు కానీ ఎటువంటి హాని చేయలేదు పిల్లలు, చాలా చక్కగా చూసుకున్నారు పిల్లలు. అయితే ఏమైందంటే ఒకసారి నాబాలు గారి దగ్గరికి మరి దావీదు గారు ఏం పంపిస్తారంటే, అయ్యా ఇదిగో నీ ప్రజలు, నీ మంద కాపరులు ఈ అడవిలో గొర్రెలు మేపుకునేటప్పుడు, నీ మేకలు మేపుకునేటప్పుడు మా సైన్యము మేము చుట్టూ కాపలాగా ఉన్నాం, అసలు మీ వారికి ఎటువంటి హాని జరిగించలేదు. అయితే మాకు ఇప్పుడు నువ్వు దగ్గరగా వచ్చి ఉన్నావని మేము విన్నాము, కాబట్టి నువ్వు మాకు హెల్ప్ చేస్తావా, మా వాళ్ళని మీ దగ్గరికి పంపిస్తున్నాము, మాకు సహాయం చేస్తావా అని పంపిస్తారు పిల్లలు. అప్పుడు ఏమైందో తెలుసా పిల్లలు, పంపించగానే అదిగో ఆయన ఏం చెప్తారంటే 1 సమూయేలు 25:7 దావీదు గారు ఏం చెప్తారంటే, నీ గొర్రెల కాపరులు మా దగ్గర ఉన్నప్పుడు మేము అటకి ఎటువంటి కీడు చేయలేదు, అంతేకాదు వారు ఆ అడవిలో ఉన్నప్పుడు వారు ఏది పోగొట్టుకోలేదు, కావాలంటే నీవు మీ పని వాళ్ళని అడుగు. అయితే ఇప్పుడైతే మేము చాలా
ఆపదలో ఉన్నాం, చాలా ఆకలితో ఉన్నాం, మాకు సహాయం చెయ్యి. ఇది మంచి రోజు కాబట్టి నీ దగ్గరకు మేము మంచి దినాన్ని వచ్చాము, మా ప్రజలను పంపిస్తున్నాను, సైన్యాన్ని పంపిస్తున్నాను, నీ వారికి సహాయం చేయమని ఆయన అడుగుతారు పిల్లలు, రిక్వెస్ట్ చేస్తారు పిల్లలు. మరి పిల్లలు మరి మీరు చెప్పండి, మరి దావీదు గారు సైన్యం ఉండబట్టే కదా పిల్లలు ఆ అడవిలో ఆ నాబాలు యొక్క ఒక్క గొర్రె కానీ మేక కానీ ఒక్క మంద కాపర్లు కూడా ఎవరు హాని జరగకోకుండా సురక్షితంగా ఉన్నారు కదా పిల్లలు. కానీ ఏమైందో తెలుసా, మరి నాబాలు దగ్గరికి వచ్చి వాళ్ళు వచ్చి అడుగుతారు. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. వారు వచ్చి అడగగానే ఆయన ఏమంటాడు తెలుసా, ఆయన నోనో ఇదంతా నాది, నేను సంపాదించుకున్నది, నేను ఎందుకు ఇస్తాను, దావీదెవరు, ఆ దావీదేమో యెష్షయి కుమారుడైన దావీదెవరు, నేను ఎందుకు ఇస్తాను, ఇదంతా నాది, నేను సంపాదించుకున్నాను, ఇదంతా నాకు సంబంధించింది, నేనివ్వను. అస్సలు దావీదు తన యజమాని నుంచి పరిగెత్తిన వాడు కదా, నేను ఎందుకు ఇస్తాను, ఇది నాది, నేను ఇవ్వను అనేసి ఆయన ఏం చెప్తాడు తెలుసా పిల్లలు, వెళ్ళిపండి అనేసి చేదరించుకుంటాడు పిల్లలు. చాలా అసహ్యంగా చెప్తాడు పిల్లలు. అమ్మో అసలు చూసారా పిల్లలు, అస్సలు మాట అనట్లేదు. దయ చూపించండి అయ్యా, మరి మేము కాపలా కాసాము, నీవు చాలా మేము కాపలా కాసాము, మేము మిమ్మల్ని మీది ఏది కూడా అప్పుడు తీసుకోలేదు, మేము బలవంతం చేయలేదు, మరి మీకు హెల్ప్ చేసాం కదయ్యా, మేము చుట్టూ కూడా మీ గొర్రెలకి కాపలాగా ఉన్నాం కదయ్యా అని వాళ్ళు చాలా బతిమలాడినారు. కానీ పిల్లలు ఆయన ఇవ్వలేదు పిల్లలు. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. అప్పుడు ఇవ్వనప్పుడు కంటిన్యూ చేసేయండి అమ్మా నాతో పాటు. అలా ఇవ్వనప్పుడు ఏమైందంటే వీళ్ళు వెళ్ళిపోయారు పిల్లలు, చాలా బాధగా వెళ్ళిపోయారు. కానీ ఇదంతా ఎవరున్నారో తెలుసా పిల్లలు, ఈ సంభాషణ అంతా ఎవరున్నారంటే అక్కడ ఉన్న మంద కాపరులో ఒక కాపరి ఆయన ఒక ఆయన విని, అయ్యయ్యో వారు మాకు చాలా హెల్ప్ చేశారండి, మేమైతే ఎటువంటి హాని చేయలేదు, మాకు మేము గొర్రెలు పోలేదు, మేకలు పోలేదు, మేము కూడా సురక్షితంగా ఉన్నాము. ఎలా అంటే ఆ సైన్యం అంతా కూడా మా చుట్టూ ఒక ప్రాకారంలాగా ఉండి మాకు కాపలా కాశారండి. అయితే అమ్మగారు అబీగైల్ అమ్మగారు, మరి మా యజమానుడైన నాబాలు మాత్రం దావీదు పంపించిన సేవకులతో చాలా రూడ్ గా బిహేవ్ చేశాడు, చాలా చాలా రూడ్ గా సమాధానం చెప్పాడు, నేనెందుకు హెల్ప్ చేయాలి, దావీదెవడు, యెష్షయి కుమారుడైనా ఆ దావీదెవడు, నేనెందుకు హెల్ప్ చేస్తాను, ఇదంతా నాది, నేను సంపాదించుకున్నదని ఆయన కనీసం హెల్ప్ చేయకోకుండా మంచిగా కూడా మాట్లాడుకోకుండా పంపించేశాడమ్మా. అయితే మరి దావీదు గారు చాలా మంచివాడు కదమ్మా, అయితే ఇప్పుడు ఆయన సైన్యాన్ని తీసుకుని మరి ఆయన మరి మన యజమానుడి మీదకి వస్తున్నారమ్మా, మరి మన యజమానుడు ఆ సైన్యము అటాక్ చేస్తే మన యజమానుడు చనిపోతాడు, కాబట్టి మరి నాబాలు చేసిన తప్పును బట్టి మనందరం బలైపోతామమ్మా, మరి మీరు వెళ్ళి ఇదిగో ఆయన అయితే మాకు ఎంతగానో కాపలా ఉన్నారు, కానీ మీరైతే ఒక పని చేయండి అమ్మా, మీరే ఏదో ఒకటి చేసి మనందరినీ కాపాడండి అమ్మా, మన ప్రజలందరినీ కాపాడండి అమ్మా, మన నాబాలు తన యజమానుని కాపాడమని అనగానే నెక్స్ట్ స్లైడ్ లో ఏమైందంటే తెలుసా పిల్లలు, అప్పుడు ఏమైందంటే దావీదు వాళ్ళందరూ చెప్తున్నారు చూసారా పిల్లలు, దావీదు గారికి వాళ్ళందరూ వచ్చి చెప్తున్నారు చూసారా. అప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో దావీదు గారు ఏం చేస్తారు తెలుసా, దావీదు గారే 400 మంది సైన్యాన్ని తీసుకుని మరి నాబాలు మీదకి వెళ్తారు పిల్లలు. మరి హెల్ప్ చేశారు కదా పిల్లలు, మరి దావీదు గారు దావీదు సైన్యం హెల్ప్ చేసినా కానీ నాబాలు ఏమన్నారు పిల్లలు, చాలా రూట్ గా బిహేవ్ చేశాడు కదా పిల్లలు. అందుకని దావీదు 400 మందిని ఖడ్గాలు అది తీసుకుని పిల్లలు యుద్ధానికి సిద్ధమయ్యి వెళ్తారు పిల్లలు. కానీ ఏమైందో తెలుసా, పనివాడు చెప్పిన మాట విని అబీగైల్ ఏం చేసింది తెలుసా పిల్లలు, సుబుద్ధి గల స్త్రీ కాబట్టి బైబుల్ గ్రంథంలో చెప్పబడినట్లుగా సుబుద్ధి గల స్త్రీ కాబట్టి ఆమె ఏం చేసింది తెలుసా పిల్లలు, దావీదు మనల్ని ఏమన్నా అడిగాడా, ఏమడిగాడు, తినడానికి ఆహారం అడిగాడు, వారి సైన్యం కోసం వారికి ఏదైతే మనం చేయగలమో మనం చేయగలిగిన మన సహాయాన్ని అడిగాడు. కానీ ఆయన బలవంతం చేయలేదు కదా, కాబట్టి మనం ఏం చేద్దామంటే మన నేను ఇది చేస్తానని ఆవిడ వెంటనే ఏం చేసిందో తెలుసా పిల్లలు, అక్కడ చూసారా పిల్లలు, అక్కడ అన్ని ఆహార పదార్థాలు సిద్ధం చేస్తుంది. ఆహార పదార్థాలు సిద్ధం చేస్తూ ఆవిడ ఏమేమి తీసుకెళ్ళిందో చూద్దామా పిల్లలు. నెక్స్ట్ స్లైడ్ లో 200 రొట్టెలు పిల్లలు, 200 రొట్టెలు, 2 ద్రాక్షారసపు తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసము పిల్లలు, 3000 గొర్రెల పైన ఉన్నాయి కదా పిల్లలు, 5 గొర్రెల మాంసము ఎంత కష్టమో పిల్లలు. చక్కగా అంటే ఆయన ఆవిడ సిద్ధపడింది సహాయం చేయడానికి, ఉన్న దాంట్లోనే సహాయం చేయడానికి సిద్ధపడింది, కానీ నాబాలు మాత్రం సిద్ధపడలేదు. చూద్దామా పిల్లలు ఒకసారి కౌంట్ చేద్దామా, 1st 200 రొట్టెలు, 2nd 2 ద్రాక్షారసపు తిత్తులు అంటే ద్రాక్షారసం నింపిన ఆ బాటిల్స్ లాంటివి అనమాట, అవి నేను ఇమేజ్ లో చూపిస్తాను పిల్లలు. 3rd 5 గొర్రెల మాంసము వండిన అంటే ప్రిపేర్ చేసిన బాయిల్ చేసిన 5 గొర్రెల మాంసము,
తర్వాత 100 ద్రాక్ష గెలలు అంటే 100 ద్రాక్ష గెలలు, ఆ తర్వాత అంజూరపు అడలు 200, మొత్తం 6 ఐటమ్స్ రెడీ చేసి ఆవిడ ఏం చేసిందంటే చాలా స్పీడ్గా ఆవిడ ఆ గాడిదల మీద పెట్టేసుకుని చాలా స్పీడ్గా పని వాళ్ళకి ఏం చెప్తుందంటే నెక్స్ట్ స్లైడ్ లో అయ్యా మీరు సిద్ధపడి త్వరగా వెళ్ళిపోండి అనేసి ఆయన వారందరినీ సిద్ధం తీసుకుని రాజుగారు అంటే దావీదు గారు బయలుదేరి వస్తున్నప్పుడు చాలా కోపంతో వస్తున్నాడు కదా పిల్లలు సైన్యంతో అక్కడికి వెళ్ళి అయ్యా రాజుగారు అయ్యా దావీదు గారు నన్ను క్షమించండి, ఇగో మీరైతే మా ప్రజలు మా మంద కాపరులు మా గొర్రెలు 3,000 గొర్రెలు 3,000 షీప్స్ పిల్లలు 1,000 గోట్స్ పిల్లలు మరి 3,000 గొర్రెలు 1,000 మేకలు వాటి అన్నింటిలో మేపే మంద కాపరులు అడవిలో ఎంతో కష్టాల్లో ఉన్నా కానీ వారు ఒక్కటి కూడా పోగొట్టుకోకుండా మీరు మీ సైన్యము చుట్టూ ఉండి చాలా కాపలా కాశారు. నేనైతే నేను గుర్తించగలుగుతున్నాను, అయితే నా భర్త గుర్తించలేకపోయాడు మీ సహాయాన్ని, మీరు ఇండైరెక్ట్ గా చేసిన సహాయాన్ని నా భర్త గుర్తించలేకపోయాడు, నా భర్త పేరులోనే మొరటుతనం మొరటుతనం ఉంది, అయితే నన్ను క్షమించండి, నా భర్తను క్షమించండి, నా వారందరిని క్షమించి నా తప్పుని క్షమించి ఇదిగోండి నేను తీసుకొచ్చిన ఈ 6 ఐటమ్స్ తీసుకుని నన్ను క్షమించి మీరు సమాధానంగా మమ్మల్ని పంపించండి అయ్యా అని ఆవిడ ఏం చేస్తుందో తెలుసా పిల్లలు? పిల్లలు 25:23 ఏముందో తెలుసా పిల్లలు? అక్కడే ఉంచండి అమ్మా, నెక్స్ట్ బిఫోర్ స్లైడ్ లో ఉంచండి అమ్మా, బిఫోర్ స్లైడ్ ప్లీజ్. ఎస్, అక్కడ ఏముందో తెలుసా పిల్లలు? 25:23 అబీగైలు దావీదును కనుగొని గార్దభము మీద నుండి త్వరగా దిగి అంటే గాడిద మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకుంది పిల్లలు. అతని పాదములు పట్టుకుని ముందుదమ్మా, నెక్స్ట్ నెక్స్ట్ ప్లీజ్. అతని పాదాలు పట్టుకుని బ్రతిమలాడిందమ్మా, బ్రతిమలాడి క్షమాపణ పొందుకుంది. క్షమాపణ అడిగి ఆవిడ ఏం చేసింది తెలుసా? దావీదు గారితో మాట్లాడినప్పుడు దావీదు గారు ఆవిడ మీద ప్రసన్నత చూపిస్తారు పిల్లలు. చాలా సమాధానంగా ఆవిడ మాట్లాడిన మాటలను బట్టి అమ్మా నేను నిన్ను క్షమిస్తున్నాను, నీ భర్తను క్షమిస్తున్నాను, అయితే ఇప్పుడు ఈ రోజున నేను నీ భర్తను చంపకోకుండా నన్ను దేవుడు నిన్ను తీసుకుని వచ్చారు కాబట్టి నీవు సమాధానం గలదానివై నీవు వెళ్ళమ్మా అని ఆయన చెప్పినప్పుడు ఆవిడ సమాధానంగా, నెక్స్ట్ స్లైడ్ లో చూస్తాం పిల్లలు, నెక్స్ట్ స్లైడ్ లో ఏముంటదంటే సమాధానంగా అబీగైల్ రిటర్న్ పీస్ఫుల్లీ. చూస్తారా పిల్లలు, నాబాలు సహాయం చేయలేదు కానీ ఉన్న దాంట్లో నుంచి నాబాలు సహాయం చేయలేదు కానీ పిల్లలు మరి 3,000 గొర్రెలు 1,000 మేకలు ఎంత బహు ఆస్తిపరుడైన నాబాలు పిల్లలు. 6 ఐటమ్స్ కదా ఇప్పుడు ఆవిడ ఇచ్చింది, వాటిలో కొన్నన్నా ఇచ్చినా దావీదికి హెల్ప్ చేశారు కదా పిల్లలు, వాటిలో కొన్నన్నా ఇచ్చినా సరే దావీ చాలా సంతోషించేవాడు కానీ ఆవిడ ఆ నాబాలు ఏం చేశారు పిల్లలు? హెల్ప్ చేయలేదు, హెల్ప్ ని మర్చిపోయారు పిల్లలు. కాబట్టి అబీగైలు మాత్రం ఏం చేసింది పిల్లలు? హెల్ప్ చేసింది పిల్లలు. మనందరం మరి మనకి హెల్ప్ చేసిన వారికి లేదా మనం హెల్ప్ చేయకుండా మన సహాయం కోరుకున్న వారందరికీ మనం హెల్ప్ చేద్దామా పిల్లలు? మనందరం హెల్ప్ చేద్దామా? మీరు థమ్స్ అప్ చూపించండి. మనందరమే మనకి హెల్ప్ చేసిన వారికి లేదా హెల్ప్ చేయని వారికైనా మనము దేవుణ్ణి సహాయ దేవుణ్ణి బట్టి దేవుని ఆత్మను బట్టి మనందరం సహాయం చేద్దామా పిల్లలు? వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఏమైందంటే అబీగైలు పీస్ఫుల్ గా రిటర్న్ అయి వెళ్ళింది కానీ నెక్స్ట్ స్లైడ్ లో ఏముందో తెలుసా పిల్లలు? దావీదు గారికి సహాయం చేయలేదు కానీ అబీగైల్ రిటర్న్ అయి ఇంటికి వచ్చేటప్పటికి సాయంత్రం పూట అదిగో చూసారా పిల్లలు, పెద్ద భోజనం పెద్ద పార్టీ ఏర్పాటు చేసి ఆయన రాజుల విందు ఏ విధంగా చేసుకుంటారో అంత పెద్ద విందు చేసుకున్నారు పిల్లలు. పిల్లలు రాజు విందు చేసుకుంటే మన ఇంట్లో చిన్న పార్టీ చేసుకున్నాం అనుకోండి పిల్లలు, ఏదైనా ఈవెంట్ చేసుకున్నాం అనుకోండి 100, 200, 300 మంది 500 మంది దాకా పిలుచుకుంటాం. మరి రాజులు విందు చేసుకుంటే ఎలా ఉంటుంది పిల్లలు? చాలా మందిని పిలుస్తారు కదా పిల్లలు. అలాగా ఈ నాబాలు ఏం చేశాడు అనుకున్నారు? చాలా మందిని పిలిచి విందు చేసుకున్నాడు కానీ రాజుల విందు చేసుకుంటే ఎలా ఉంటుందో అలా విందు చేసుకున్నాడు కానీ ఆకలితో ఉన్న సహాయం చేసిన దావీదుకి దావీది సేవకు మాత్రం హెల్ప్ చేశాడు పిల్లలు? చేయలేదు పిల్లలు. కానీ అబీగైల్ ఇంటికి వచ్చేటప్పటికి ఈయన మాత్రం చాలా జోష్ గా చాలా పార్టీ మూడ్ లో ఉన్నాడు పిల్లలు, చాలా పార్టీ చేసుకున్నాడు కానీ ఎవరికి హెల్ప్ చేయలేదు. కానీ తను మాత్రమే ఆస్తి గలవాడైన దయలేని వాడుగా తను మాత్రమే తింటున్నాడు పిల్లలు. అయితే తన భార్య నెక్స్ట్ దాంట్లో ఏమైందో తెలుసు పిల్లలు? తన భార్య వచ్చి ఆ పరిస్థితులన్నీ చూసి ఆయనతో ఒక్క మాట కూడా మాట్లాడారు పిల్లలు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చెప్పిందో తెలుసా నాబాలు? ఆవిడ ఏం చెప్పిందంటే 1 సమూయేలు 25:25
37 38 పొట్ట ఏం చేశాడు పిల్లలు, రాత్రంతా పార్టీ చేసుకుని బాగా ఇదైపోయాడు, హ్యాపీ హ్యాపీ మూడ్ లో ఉన్నాడు. కానీ ఉదయాన్నే లేచిన తర్వాత తన భార్య ఆయనకి చెప్పింది, అయ్యా ఏం జరిగిందో తెలుసా నిన్న, మీరు హెల్ప్ చేయకపోవడం వలన దావీదు గారు మీ మీదకి సైన్యాన్ని తీసుకుని రాబోయారు, కానీ నేను వెళ్ళి సమాధాన పరిచాను, ఆయన శాంతింప చేశాను, ఆయనకి మనం చేసేది చిన్న సహాయమే కదయ్యా, మనకున్న దాంట్లో చిన్న సహాయమే కదా, కానీ మరి ఇది పరిస్థితి, నిన్న జరిగింది ఇది పరిస్థితి అని చెప్పగానే, అమ్మో నేను చనిపోయేవాడినే, అమ్మో నన్ను నువ్వు రక్షించావని ఆయన ఏం చేశారు తెలుసా పిల్లలు, అమ్మో అని చాలా బిగుసుకుపోయాడు, ఇలా గట్టిగా బిగుసుకుపోయాడు పిల్లలు, అంటే భయంతో ఆయన భయం వేసి అలా బిగుసుకుపోయిన తర్వాత యెహోవా దేవుడు ఆయన్ని 10 రోజులకి మొత్తగానే, అంటే పిల్లలు సహాయం చేయగలిగి కూడా సహాయం చేయలేదు కదా పిల్లలు, దావీదు ఎంతో కాపాడాడు కదా పిల్లలు సైన్యం, కానీ ఆయన ఏం చేయకపోవడం వలన 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను. నెక్స్ట్ స్లైడ్లో ఏముందో తెలుసా పిల్లలు, పిల్లలు ఇప్పుడు మనం 3 క్యారెక్టర్లను చూసాం కదా పిల్లలు, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. 3 క్యారెక్టర్లు చూసాం కదా పిల్లలు, ఆ 3 క్యారెక్టర్లలో హెల్ప్ చేయగలిగి కూడా హెల్ప్ చేయంది ఎవరు పిల్లలు, హెల్ప్ చేయగలిగి కూడా హెల్ప్ చేయలేని ఎవరు పిల్లలు, చిన్ను చింటు చెప్పమ్మా, నాబాలు. వెరీ గుడ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్, వెరీ గుడ్. సెలీనా 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 ఇదిలేడమ్మా. అబిగైలు ఎన్ని ఐటమ్స్ తీసుకుని వెళ్ళిందమ్మా, 1, 2, 3, 4, 5, 6? వెరీ గుడ్ వెరీ గుడ్, ఎక్సలెంట్ 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 ఎక్సలెంట్. మరి ఇప్పుడు రూత్, జాయ్ రూత్, జాయ్ రూత్ అండ్ జాయ్ ఇప్పుడు దావీదు సైన్యము హెల్ప్ చేసినట్లుగా అబీగైలుకి ఎలా తెలిసిందమ్మా, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఎవరంటే గీతిక, ప్రైజ్లాడమ్మా. ఇప్పుడు అబీగైలు 6 వస్తువులు తీసుకుని వెళ్ళి దావీదు గారిని ఏమని అడిగింది, నా భర్త మీదకి వచ్చి అటాక్ చేయమని అడిగిందా, లేకపోతే నా భర్తని మన అందరిని ఏం చేయమని అడిగింది చెప్పమ్మా, క్షమించమని అడిగింది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్ పిల్లలు. ఇప్పుడు మరి ఎవరు క్షమించారు, ఏంజలినా ఎవరు క్షమించారు, అంకుల్ కాదు అన్నయ్య, అమ్మా ఇక్కడ అంకుల్ ఉంటారు, ఒక్కడే అంకుల్ ఉంటారు ఇక్కడ, అన్నయ్య ఆనంద్ అన్నయ్య, వెరీ గుడ్. షాలేం అంకుల్ ఒక్కడే, ముఖం జాగ్రత్తగా చూడండి, వైట్ హెయిర్ చూసారా, షాలేం అంకుల్ ఒక్కడే, బ్లాక్ హెయిర్ వాళ్ళందరూ అనలే అమ్మా, ఎవ్వరు కూడా వైట్ హెయిర్ తో ఇక్కడ ఉండకండి, నేను ఒక్కడే వైట్ హెయిర్ తో ఉండడానికి అర్హుడి ఇక్కడ. ఓకే అంకుల్ని, ఓకే ఇప్పుడు మీకు అర్థమైంది కదా పిల్లలు, మనము మనకు దగ్గర ఉన్న దాన్ని సహాయం చేయడానికి ఉపయోగించాలి పిల్లలు, మనకున్న దాంట్లో నుంచి ఎంతో కొంత మనం చేయగలిగింది, ఏం చేయాలి పిల్లలు, సహాయం చేయాలి. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఈ లెసన్ ద్వారా మనం నేర్చుకునే 2 పాయింట్లు ఏంటంటే, ఒకటి నీ దగ్గర ఉన్నప్పుడు లేదా నా దగ్గర ఉన్నప్పుడు మనకి వీలైనంత మనం హెల్ప్ చేయాలి, హెల్ప్ టు నీడీ పీపుల్, ఇఫ్ యూ కెన్, మనం చేయగలిగితే నీడ్ అంటే అవసరంలో ఉన్న వారిని మనం హెల్ప్ చేయాలి. అంతేకాదు మరి అబీగైల్ ఏం చేసింది పిల్లలు, దావీదు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మమ్మల్ని క్షమించండి, నా భర్తని క్షమించండి, నన్ను క్షమించండి, మీరు నేను తీసుకొని వచ్చిన ఆహార పదార్థాలని దయచేసి స్వీకరించండి, నన్ను క్షమించండి అని ఆవిడ అడిగింది కదా పిల్లలు, అంటే సమాధానాన్ని కోరింది కదా పిల్లలు. కాబట్టి మనం ఎలా ఉండాలి పిల్లలు, గొడవలు పెట్టేవారుగా ఉండకూడదు పిల్లలు, గొడవలు ఆడేవారుగా అసలు ఉండకూడదు, సమాధాన పరిచేవారుగా ఉండాలి పిల్లలు. ఓకేనా, ఒకటి సహాయం చేయాలి, రెండోది సమాధాన పరచాలి. ఓకేనా పిల్లలు, అలా ఉందామా, థమ్స్ అప్ చూపించండి అందరూ, అలా ఉందామా పిల్లలు, వెరీ గుడ్ పిల్లలు. అయితే నెక్స్ట్ మరి మీకు మెమరీ వర్స్ అలాగే హోంవర్క్ చూద్దామా పిల్లలు, చూడండి పిల్లలు 6 ఐటమ్స్ ఉన్నాయా, కౌంట్ చేయండి పిల్లలు,
గొర్రెలు, రొట్టెలు, గ్రెయిన్స్, ద్రాక్ష గెలలు, అంజూరపు అడలు, ద్రాక్ష రసపు తిత్తులు. ఓకే పిల్లలు, సిక్స్ ఐటమ్స్ ఉన్నాయి కదా. సో ఇవి మీరు ఈ విధంగా సిక్స్ ఐటమ్స్ ని ఇలాగా మీరు డ్రా చేసి హోంవర్క్ చేయండి పిల్లలు, రేపు చూస్తాను. నెక్స్ట్ మెమరీ వర్క్ చూద్దామా పిల్లలు. అబీగైల్ ఏం చేసింది పిల్లలు, సమాధానాన్ని కోరింది, క్షమించమని అడిగింది. కాబట్టి మనం కూడా సమాధాన పరిచే వారంగా ఉందాం పిల్లలు. మెమరీ వర్స్ మత్తయి సువార్త 5:9 సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మరలా చదువుదాం పిల్లలు మెమరీ వర్స్ మత్తయి సువార్త 5:9 సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఓకే పిల్లలు, మనం ముగ్గురు క్యారెక్టర్ల గురించి చూసాం. నాబాలు సహాయం చేయలేదు, ఎంత ఆస్తి ఉన్నా, చాలా ఆస్తి కలిగిన వాడైనా. అబిగైలు సుబుద్ధి గలగ స్త్రీ, ఆవిడ సహాయం చేయడానికి సిద్ధపడి సహాయం చేసింది. దావీదు ఆయన ఆపదల్లో ఉన్నప్పుడు సహాయాన్ని కోరాడు, ఆయన సహాయాన్ని పొందుకున్నాడు. అయితే ఇక్కడ పిల్లలు అమ్మా స్క్రీన్ షేర్ ఆపుతారమ్మా. పిల్లలు ఇప్పుడు మనం ఒక మాట చూద్దామా, జాగ్రత్తగా వినండి పిల్లలు. మనం కూడా సహాయం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనం కూడా సహాయం చేద్దాం పిల్లలు. మనము నాబాల్లాగా ఉండదు పిల్లలు, దేవుడు మనకి ఎంతో సహాయం చేస్తున్నారు. కానీ మనము దేవుని దయను పొందుకుంటూ కూడా మనం దేవునికి దూరంగా ఉన్నాం అనుకోండి పిల్లలు, మనం నాబాల్లాగా ఉంటాం పిల్లలు. మరి మనం నాబాల్లాగా ఉన్న పరిస్థితుల్లో మనం ఈ లోకంలో లోకం అంతా కూడా పాపంలో నిశ్చించిపోతున్నప్పుడు ఏసయ్య మన కోసం ఎలా వచ్చారు పిల్లలు, సమాధానకర్తగా వచ్చారు కదా పిల్లలు. ఏసయ్య మన కోసం సమాధానకర్తగా వచ్చి మనకి తండ్రికి మధ్యలో ఉన్న దూరాన్ని తగ్గించడానికి ఆయన సిలువలో మరణించి ఆయన సమాధానాన్ని నింపారు కదా పిల్లలు. కాబట్టి మనం రక్షణ పొందుకుని ఉన్నాం. కాబట్టి అబీగైలు స్థానంలో మనకెవరున్నారు పిల్లలు, యేసుప్రభు వారు ఉన్నారు. కాబట్టి తండ్రి స్థానంలో దావీదు గారు ఉంటే అబీగైలు స్థానంలో యేసుప్రభు వారు ఉన్నారు, నాబాలు స్థానంలో మనం ఉన్నాం పిల్లలు. కాబట్టి మనం ఎప్పుడు కూడా నాబాలు లాగా అస్సలు ఉండొద్దు పిల్లలు, మనం ఎప్పుడు కూడా దయ కలిగిన వారుగా ఉందాం. అప్పుడు యేసుప్రభు వారు దయ కలిగిన వారు కాబట్టి మనం కూడా దయ కలిగిన వారుగా ఉంటే అప్పుడు తండ్రితో మనం ఏం చేయబడతాం పిల్లలు, అనుసంధానం చేయబడతాం పిల్లలు. అలా ఉందామా, ఓకేనా పిల్లలు. ప్రేయర్ చేసుకుని మనం ముగించుకుందామా పిల్లలు. ప్రేయర్ పొజిషన్ 1, 2, 3. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మీకు వందనాలు నాయన. నాయన సహాయం చేయగలిగిన స్థితిలో మీరు మమ్మల్ని ఉంచినప్పుడు తండ్రి, అవసరంలో ఉన్న వారికి మేము సహాయం చేయడానికి నాయన, మా చేతనైనంత నాయన మేము చేయడానికి మీరు మా సహాయం దయచేయమని అడుగుతున్నాం. అట్టి మనసును మాలో నింపమని అడుగుతున్నాము. దయగల మనసును మాలో నింపండి నాయన. అంతేకాదు తండ్రి, సమాధాన పరచువారు ధన్యులు నాయన, వారు దేవుని కుమారులు అనబడుతారని తెలియజేసిన విధముగా తండ్రి, అబీగైలు ఏ విధంగా క్షమించమని కోరి సమాధానాన్ని పొందుకొని తిరిగి వెళ్ళిందో అట్టి విధంగా మేము కూడా నాయన సమాధాన పరచువారుగా ఉండి సమాధానాన్ని పొందుకుని మేము నాయన మా జీవితాలను ముగించడానికి మీరు మా సహాయం చేయమని చిన్న బిడ్డలు నేర్చుకుని మాటలను బట్టి ఈ పాఠాన్ని బట్టి తండ్రి వారి జీవితంలో నాయన అనేకులు హెల్ప్ చేసేవారిగాను, అలాగే తండ్రి నాయన వారి నాయన సమాధాన కర్తలుగాను ఉండడానికి మీరు సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ చిన్న మాటలను మీరే దీవించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. పిల్లలు ప్రైజ్ ది లార్డ్. Our Father in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done in earth as it is in heaven. Give us this day our daily bread, forgive us debts as we forgive our debtors, and lead us not into temptation, but us from evil, and thy kingdom, power and glory forever and ever. Amen. పల్లకు వందనం మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన కాక, నీ రాజ్యం వచ్చింది కాక, నీ చిత్త పల్లకు మందనట్టు భూమి అందరమైన కాక, అందరి ఆహారం నేను మాకు దక్కాను, ఆయన అపరాధం చేసిన మరి నేను క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవయ్యాన స్వామి, ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కచెల్లెలు బంధుమిత్రులు చుట్టుపక్కల వారికి, ప్రతి సండే స్కూల్ టీచర్కి వారి కుటుంబ సభ్యులకు, ప్రతి రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబ సభ్యులకు, ప్రతి అబ్జర్వర్కి వారి కుటుంబ సభ్యులకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయునుగాక, ఆమేన్.
ప్రైజ్ రాడమ్మా. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఆల్ ది బెస్ట్. ప్రైజ్ రాడమ్మా. ప్రైజ్ రాడమ్మా. ప్రైజ్ రాడమ్మా. రైట్.